మనసుకు దగ్గరగా చేరుతా. అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. గుడ్ మార్నింగ్ చర్చ్. 2021 ఏప్రిల్ 29 ఈనాటి ధ్యానం నిర్గమకాండం 30వ అధ్యాయం. ధూపవేదిక నిర్మాణ వివరణ. ధూపవేదిక మీద జరిగించవలసిన పరిచర్య వివరణ. నీటి గంగాళం. అహరోను అతని కుమారులు చేతులను కాళ్ళను కడుక్కోవాలని హెచ్చరిక. ధూపవేదిక మీద అహరోను అనగా యాజకుడు ప్రతిదినము పరిమళ ద్రవ్యములతో ధూపము వేయాలి. సాయంకాల సమయమందు కూడా ఈ పరిమళ ద్రవ్యముల ధూపము వేయాలి. దేవుడు మోషేకు ఈ మాటలు చెప్పే కాలమందు ప్రజల జీవన పరిస్థితులు జీవిత విధానము పరిగణలోనికి తీసుకున్నప్పుడు ప్రజలు వారి పశువులు చాలా దగ్గరగా జీవించే కాలమది. రవాణా సదుపాయాలుగా జంతువులనే వాడుతున్న కాలమది. ప్రజలలో కొందరు పశుల మందలను కాసేవారు కూడా ఉన్నారు. అపవిత్రమైన జంతువులు అనే భావన కూడా జంతువులలో ఉంది. ఇలాంటి వారు న్యాయం కోసమో ఏదైనా పండుగ నిమిత్తమో రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు ఈ ప్రజల దుస్తుల నుండి కానీ వారి యుద్ధ నుండి కానీ వచ్చే వాసనను అధిగమించేలా రాజుల గృహాలలో ప్రత్యేకంగా రాజు సన్నిధిలో ఈ పరిమళ ద్రవ్యముల ధూపము నిత్యము వేయబడుతూ ఉంటుంది. అనగా పరిమళ ద్రవ్యముల ధూపము ఆ పరిమళ సువాసన స్థలము రాజు సన్నిధిగా గుర్తించబడుతుంది. ప్రత్యక్షపు గుడారములో దేవుడు కరుణాపీఠం మీద ఆసీనుడై ప్రజలను కలుసుకుంటూ ఉంటాడు. అందుకే ఈ పరిమళ ద్రవ్యముల ధూపము దేవుని రాజుతత్వాన్ని చూపుతుంది. ముందు అధ్యాయాల్లో దేవుడు యాజకుడుగా ప్రత్యక్షపరుచుకున్నాడు, నాయకుడుగా న్యాయాధిపతిగా ప్రత్యక్షపరుచుకున్నాడు, ఇక్కడ రాజుగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. తరువాతి కాలంలో దావీదు 141వ కీర్తనలో నా ప్రార్థన ధూపం వలె ఉంది అంటున్నాడు. ఈనాడు మన రారాజైన దేవునికి వేయగలిగిన పరిమళ ద్రవ్యముల ధూపము కూడా మన ప్రార్థనే. ఉదయ సాయంకాల నిర్విరామ ప్రార్థన ధూపము దేవుని చెంతకు పంపేవారంగా ఉండాలి. అది దేవునికి ఎంతో ప్రీతికరమైనది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ్రమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మరొకసారి సంగముగా నీ వైపు చూడటానికి మీరిచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ధూపవేదిక నిర్మాణము, ధూపవేదిక మీద జరిగించవలసిన పరిచర్యను జ్ఞాపకం చేస్తూ, మా ప్రభువ దావీదు మాట్లాడిన అలంకారమును కూడా జ్ఞాపకం చేసుకుంటూ, మా ప్రార్థనలే ధూపముగా నీ సన్నిధికి చేరాలని మీరు ఇచ్చయించిన వారై ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మా ప్రభువ, మా ప్రార్థన పరిమళ ద్రవ్యముల ధూపముగా నీ సన్నిధికి చేర్చబడే విధంగా ఉదయ సాయంకాల సమయాలలో మీ సన్నిధిలో మేము ప్రార్థించేవారంగా ఉండుటకు మాకు సహాయము చేయమని, మీరు మాకిచ్చినటువంటి గొప్ప ఆయుధమైన ప్రార్థనను ఎప్పుడూ కూడా మేము వాడుకుంటూ నీ సన్నిధిని అనుభవించేటువంటి వారముగా, నిన్ను రాజుగా మా జీవితాలపై గుర్తించేటువంటి వారంగా ఉండుటకు సహాయము చేయమని, మీ పరిపాలనకు మమ్మల్ని అప్పగించుకోవడానికి కృప చూపమని మమ్మలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు. సంఘములో ఉన్న ప్రతి కుటుంబమునకు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండునుగాక, ఆమెన్.
దగ్గరగా చేరుతా.